ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రులు జరుపుకోవాలని సూచించారు బోయినపల్లి ఎస్ఐ మహేందర్. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినాయక చవితితో పాటు నవరాత్రులలో వినాయక మండపాల నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు సూచనలు అందజేశారు. గుడ్ ఈవినింగ్, బోయినపల్లి మండలకు నమస్తే. సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు శ్రీ అఖిల్ మహాజన్ గారు, రానున్న రోజుల్లో వినాయక చవితి అలాగే దసరా అలాగే ఎలక్షన్స్ వీటిని ఉద్దేశించి మన మండలంలో జిల్లాలో చాలా వినూత్న కార్యక్రమాలు పెట్టారు. మీకోసం పోలీస్ అనే కార్యక్రమాన్ని ప్రతి ఊరు ఊరికి రోజొక గ్రామంలో చేయాలన్న ఉద్దేశంతో ఆఫీసర్స్ అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కాకుండా ఊర్లలో ఉండడానికి గురించి ఒక ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినాయక చవితి అప్పుడు గొడవలు కాకుండా చూసుకోవడం కొరకు, అలాగే మీరు వినాయకుని పర్మిషన్ తీసుకొని వినాయకుడు పెట్టే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే డీజేలు పెట్టుకోవద్దు. ఈరోజే అన్ని సిరిసిల్ల జిల్లాలో ఎస్పీఆర్ ఆదేశం మేరకు మన మండలం బోయినపల్లి మండలం నుంచి 11 మందిని డీజే ఓనర్స్ను ఎంఆర్ఓ గారి ముందు బ్యాండ్వేర్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గరికి ఒక్కొక్కరికి పూచికత్వం కింద 100,000 రూపాయల బాండ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ గ్రామ ప్రజలు ఏం చేస్తారు కదంటే మీకున్న పెళ్ళిళ్ళు పేరెంటాలు లేకుంటే ఏదైనా ఫంక్షన్స్కి అలాగే పార్టీ మీటింగ్లకు అని చెప్పేసి వేరే మీటింగ్లకు అని చెప్పేసి మీరు డీజేలు పట్టుకొని వితౌట్ పర్మిషన్ తోటి డీజేలు పెడతారు. డీజేలు పెట్టేసరికి ఏమవుతుందంటే గొడవలు స్టార్ట్ అవుతాయి, ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు, గర్భిణీలు ఉంటారు, చిన్నపిల్లల తల్లులు ఉంటారు, చాలామందికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి డీజేలు పెట్టడం వల్ల ఏంటంటే కొంతమందికి ఉపాధి కూడా పోతుంది. బ్యాండ్ కొట్టే వాళ్ళు చప్పుడు కొట్టే వాళ్ళు కూడా ఉపాధి పోతుంది. దీంతో మన పిల్లలు చాలామందికి ఇబ్బంది జరుగుతుంది, చదువుకునే పిల్లలు కూడా ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంతో డీజేలను వితౌట్ పర్మిషన్, అంటే ఆ పర్మిషన్ ఎవరు ఇవ్వాలంటే ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు దానికి పర్మిషన్ ఇచ్చే అధికారం లేదు. మన డిఎస్పీ గారు కానీ ఆర్డీఓ గారు ఇవ్వాలి. ఆ పర్మిషన్ వితౌట్ పర్మిషన్ తోటి ఎవరు డీజేలు పెట్టినా డీజేలు కావాలని తీసుకొచ్చుకొని పెట్టుకున్నా ఓనర్స్ మీద డీజే ఓనర్స్ ప్లస్ ఇవి ఎవరైతే పెళ్ళిళ్ళు పారెంటాలు తీసుకొచ్చి పెట్టుకుంటారు వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఈ డీజేలు కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మినిమం 6 నెలలు పడుతుంది. మీరు ఎంతో కష్టపడి కొనుకొచ్చుకొని వెహికల్లు డీజే ఇవన్నీ కలిసి కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది. కాబట్టి మీకు రిలీజ్ అంత ఈజీ కాదు. మళ్ళీ ఈ ఓనర్లను కూడా మేము డిపాజిట్ చేసాం కాబట్టి రెండోసారి మేము రిపీటెడ్గా మేము డిపాజిట్ చేసామంటే మీకు 100,000 రూపాయల ఫైన్ పడుతుంది. 100,000 రూపాయలు కట్టని వాళ్ళకి ఖచ్చితంగా 6 మంత్స్ జైలు పడుతుంది. దయచేసి ఏంటంటే డీజే ఓనర్స్కి మళ్ళొకసారి మేము మీకు మనవి చేసేది ఏంటంటే మీరు డీజే వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా పెట్టద్దు. పర్మిషన్ లేకుండా పెడతామంటే మీ డీజేలను పక్కా మేము సీజ్ చేస్తాం. ఈరోజు మన మండలంలో 11 మందిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. డీజే వాళ్ళను వాళ్ళందరినీ కూడా ఈరోజు అందరిని ఎంఆర్ఓ దగ్గర బయట చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి పర్మిషన్ డీజేలు పెట్టద్దు. ఇంకొకటి మన జిల్లాలో ఎస్పీ గారు ఒకటి ఈ గాంజా తాగే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకు కౌన్సిలింగ్ సెంటర్ అని చెప్పి పెట్టడం జరుగుతుంది. అన్ని మన మండలంలో అన్ని గ్రామాల్లో దండోర వేయడం జరుగుతుంది. ఎవరైతే గాంజా తాగే పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని గుర్తించి లేకుంటే గ్రామ పెద్దలు గుర్తించి మా దగ్గర పేరు నమోదు చేసుకుంటే వాళ్ళందరినీ మన గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గర తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇది మంచి కార్యక్రమము. ఈ గాంజాతోటి పిల్లలు యూత్ అంత ఖరాబ్ అవుతాండు లేకుంటే ఈ తాగి ఇవన్నీ చేస్తాను కాబట్టి వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తే గాంజా నుంచి వెళ్ళి తాగుతే ఎంత వాళ్ళకి ఎంత నష్టం అని చెప్పేసి వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటాను. అలాగే ఇప్పుడు వినాయకుల దాని గురించి కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అన్ని వినాయకుల పర్మిషన్ తీసుకోవాలి. వినాయకుల దగ్గర ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. వాళ్ళు 24 అవర్స్ వాళ్ళు అక్కడ నిఘా వాళ్ళ ఉండాలి. వాళ్ళ ఎవరైతే దాన్ని కావాలి ఉండాలి, లేకుంటే కోతులు కుక్కలు ఇట్లాంటివి వస్తే ఏమన్నా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మళ్ళీ అవుతుంది. కాబట్టి అక్కడ కూడా వీళ్ళు ఒక పెట్టడమే కాదు, వినాయకులను పెట్టడమే కాదు, భక్తి శ్రద్ధలతో చేసుకొని అక్కడ మహిళలకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది జరగకుండా చూసుకోవాలి. వినాయకునికి కూడా మంచి భక్తి శ్రద్ధలతో చేసుకున్నప్పుడు దానికి రక్షణగా మీరు ఉండాలి, మీకు సహాయంగా మేము ఉంటాం. కాబట్టి అన్ని గ్రామాలలో ఇలాంటి సూచనలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే నిమజ్జనం అప్పుడు మనకు ఇక్కడ పక్కనే మానేరు ఉన్నది, అలాగే వరద కాలువలు ఇవన్నీ నిండుకొని ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఈ వినాయకుడు నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఎవరు
ఎవరి కార్లు పోకుండా ఒక దగ్గర వేసుకొని అక్కడ లైట్లు అరేంజ్ చేసుకొని మేము బందోబస్తు కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎక్కడెక్కడ పోయి ఎక్కడో చేస్తుంటే అక్కడ అన్ని జాగ్రత్తలు మేము రక్షణ చేయలేము కాబట్టి కొన్ని ప్లేస్లు మేము నిమజ్జనానికి మేము వాటిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదే ప్లేస్లో వేయాలి. వేసే వాళ్ళు కూడా ఇష్టం అట్లా చేయడం కాకుండా మీరు అందరు వచ్చి మా రక్షణలో ఉండి మీరు వేస్తా అంటే ఏదైనా అపాయాలు జరగకుంటుంటుంది. అలాగే ఈ తాగి చేయడము వినాయకుల దగ్గర మా వినాయకుడు మీ వినాయకుడు అని కులాల మతాల ప్రాంతాల విడిపోయి గొడవలు పెట్టుకోదని చెప్తున్నాం. అలాగే వాట్సాప్లల్లో ఎవరు కానీ వాట్సాప్లల్లో ఏదన్నా కులాల గురించి మతాల గురించి పార్టీల గురించి కూడా మీరు కామెంట్స్ చేసినా మీరు ఏదన్నా పోస్ట్ పెట్టినా మీ మీద కూడా కేసులు జరుగుతుంది. అన్నీ గమనించగలని చెప్తాం. మళ్ళీ ఒకసారి డీజేల గురించి ప్రత్యేకంగా మీరు డీజే పర్మిషన్ తీసుకోవాలి, తీసుకోకుండా పెడతామంటే డీజేల వాళ్ళని సీజ్ చేసి కేసులు పెడతాం. థ్యాంక్ యూ.